ఎప్పుడూ అపోజిషన్ పార్టీ ముందు రాకూడదు వస్తే ఏదో మేము కావాలని వచ్చా రాజకీయం చేస్తాం అంటారు నేను చూశాను ముఖ్యమంత్రి ఏమన్నా బయలుదేరుతాడని వాలా ఉమంటే లేదు అప్పుడు నాకు అనిపించింది నేను కూడా రాకపోతే మీకు అన్యాయం జరుగుతుందని నిన్న ఉదయం నా ప్రోగ్రామ్ ఇష్యూ చేశాను దాంతో చుట్టపు చూపు కోసరం ఈ రోజు నేరుగా పోయి తిరుపతికి వెళ్ళి అక్కడి నుంచి వస్తున్నాడు నాతో కూడా వస్తే ఈ పక్క వస్తే అవమానం కాబట్టి ఆ పక్క వస్తున్నాడు తుఫాను క్రాస్ అయింది ఈ పక్క ఆయన తిరిగేది ఆ పక్క అంటే మీరు అర్థం చేసుకోవాలి ఒక విషయం నేను ఎవరిని విమర్శించడానికి కాదు మీలో కూడా ఒక అధైర్యం ఆ అధైర్యం ఏంటి ఎక్కువగా మాట్లాడితే మా తమ్ముడి కేసులు ఎవరైనా భయపడతారు నా లాంటి వాడిని కూడా జైల్లో పెట్టగలుగుతున్నాడు బాధ కదా 40 సంవత్సరాలుగా నేను ఎక్కడ కూడా ఒక్క తప్పు చేయకుండా టెక్నికల్ గా లీగల్ గా ఎక్కడ తప్పు చేయకుండా ఉంటే అలాంటి వ్యక్తిని ఎలాంటి తప్పు కూడా చూపించకుండా ఉన్న పడంగా తీసుకుపోయి కేసు బుక్ చేసి లోపలే వేసాడంటే మీరు అర్థం చేసుకోవాలి అంటే నేను కూడా మనిషే కదా నాకు కూడా బాధలు ఉంటాయి కదా నాది కూడా ఒక మనసు ఉంటుంది కదా చేయిన తప్పుకు ఎంత క్షోభ అనుభవించానో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మీరందరూ ముందుకు వచ్చారు 52 రోజులుగా మీరందరూ వీరోచితంగా పోరాడారు ప్రపంచం మొత్తం పోరాడారు సంఘీయ భావాన్ని తెలియజేశారు కానీ అతని ఉద్దేశం అది కాదు నన్నే ఇచ్చేస్తే ఇంకా మీ అందరిని కూడా బెదిరించనే ఉద్దేశంతోనే చేశాడు ఎప్పుడు కూడా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక తప్పు మీకు అన్యాయం జరిగితే అడిగే హక్కు మీకుంది ప్రజాస్వామ్యంలో ఉన్న ఓటేశాం విర్ర వేగితే రేపు 3 నెలల తర్వాత ఏమవుతుందో తెలంగాణ విషయం అంటే ఎందుకు నేను ఈ మాట చెబుతున్నానంటే ఎప్పుడు కూడా నేను మాట్లాడుతున్నాను ఒక సెకండ్ ప్లీజ్ చూద్దాం తప్పు జరిగితే మాట్లాడాలని లేదా విమర్శించాలా లేదా నిలదీయాలా లేదా ఈ రోజు మీ పంట అంతా పోయింది నేను ఇక్కడికి వచ్చి గవర్నమెంట్ పోడాలా జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండంగా చేశాడు పంట అంతా నాశనం చేశాడు కాబట్టి నేను కూడా ఆయన పోగొడుతున్నాను నేను పోగొడితే ఇంకేముందంటున్నా మీ బతుకులు ఏమవుతాయంటున్నా నేను అడిగాను అడిగితే పోలీసులు వస్తారు ఏదో కేసు పెడతారు జైల్లో పెడతారు ఈ నాయకుల్ని అంటే మీ తరపున మాట్లాడే నాయకుల్ని జైల్లో పెడతారు కడానం మీరు అడిగితే మిమ్మల్ని జైల్లో పెడతారు